फ्रेंड्स हाउ आर यू ऑल वेलकम टू स्मार्ट रूपा ब्लॉग्स एला उन्नारंदरु बागुन्नारा सो टुडे मी मुंदुकु तीसुकोच्चिन इदी मैटर एंटंटे मीकु ఒక ప్రోడక్ట్ గురించి చెప్దామని అనుకుంటున్నాను అంటే ఇది నేను ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను సో ఈ ప్రోడక్ట్ గురించి చెప్దాం అనేసని ఆల్మోస్ట్ చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను వచ్చి ఇది ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జిబిషన్ అంటే ఈసారి కరోనా సిచువేషన్ వల్ల యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ జనవరి మంత్ లో మనకి ఎగ్జిబిషన్ అనేది పడుతుంది సో ఒక డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు అందరూ మరి ఈసారి ఏమవుతుందో చూడాలి కరోనా సిచ్యువేషన్ వల్ల ఎలా పెడతారా అసలు ఎగ్జిబిషన్ పెడతారా లేదా లేకపోతే ఎలా అనేది చూడాలి మరి షాపింగ్ అయితే బాగా చేస్తుంటే అందరూ చూద్దాము అండ్ మ్యాటర్కి వస్తే నేను ఎగ్జిబిషన్లో అనేది ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను ఆ ప్రోడక్ట్ పేరు ఏంటంటే బాడీ మసాజర్ బాడీ మసాజర్ది ఏంటంటే మనకి ఎక్కడైనా సరే ఐ మీన్ హ్యాండ్స్ దగ్గర కానీ లెగ్స్ దగ్గర కానీ బ్యాక్ పెయిన్ కానీ టోటలీ మనం యూజువల్లీ ఏంటంటే మనం బయటికి పోయి బాడీ మసాజింగ్ చేయించుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటాము అందరూ చేసుకుంటారు ఇది కామన్ యూజువల్లీ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ చేసుకుంటుంటాము సో బయటికి పోతే మనకి ఏంటంటే ఆల్మోస్ట్ మనకి ఎంతో ఖర్చు అవుతుంది మనం అదే కనుక నేను ఇంటికి పిలుచుకొని ఇలా చేసుకున్నామంటే ఒక 1500 ఇఫ్ నాట్ 2000 ఇలా అన్ని స్పాలకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా మనకి ఇది అనేది ఉంటుంది సో అలాగా కాకుండా మనం ఇంట్లోనే చేసుకునే దానికి ఉన్నాయి ప్రోడక్ట్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో మనకి అండ్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అన్నిట్లో దొరుకుతుంది సో ఈ ప్రోడక్ట్ గురించి నేను చెప్పాను నేను తీసుకున్న ఇది ఏంటంటే అది తీసుకోవడం వల్ల నాకు చాలా యూస్ఫుల్ అయ్యింది ఈవెన్ అంటే యాక్చువల్లీ నా మదర్ గురించి నేను తీసుకున్నాను బట్ నేనే యూస్ చేస్తున్నాను ఎందుకంటే నాకే ఎక్కువ యూస్ఫుల్ అయ్యింది మమ్మీకి ఏంటంటే మమ్మీకి వద్దు అని చెప్పేసి మమ్మీ యూస్ చేయట్లేదు సో నేనే యూస్ చేస్తున్నాను నాకైతే చాలా రిలీఫ్గా ఉంటుంది అది యూస్ చేసిన వెంటనే చాలా రిలీఫ్గా అనేది ఉంటుంది అన్నమాట సో ఏంటంటే దీని గురించి ఏంటంటే మీకు చెప్పిన విధంగా అయితే మనం ఇప్పుడు ఒకవేళ ఇంటికి పిలుచుకున్నాం అనుకోండి నేనైతే ఇంతకు ముందర అలాగా ఇంటికి పిలుచుకొని అలా చేసుకున్నప్పుడు 1500 బాడీ మసాజింగ్కి కానీ 1500 అవుతుంది సో ఇఫ్ నాట్ లేదంటే మనం వెళ్ళి బయటికి చేసుకోలేదు లేడీస్ ఎవరు చేసుకోలేము బయటికి వెళ్ళి అలా చేసుకోవడానికి మనకి అవ్వదు పాసిబిలిటీ అవ్వదు సో మనం ఏంటంటే ఇంటికి పిలుచుకొని మనిషిని పిలుచుకొని చేసుకోవడం ఇవన్నీ దన్నా ఒక బాడీ మసాజ్ మన ఇంట్లో ఉందంటే బెటర్ చాలా యూస్ఫుల్ అవుతుందండి ఆ ప్రోడక్ట్ గురించి మీకు చెప్తామనుకుంటున్నాను ఆ ప్రోడక్ట్ ఏంటంటే సో ఇలా ఉంటుంది దీనికి యాక్చువల్లీ చాలా చాలా ఇస్తారు మా వాడైతే అన్నీ పోగొట్టేసరి ఇది ఒకటే నాకు మిగిలింది ఇది ఒకటి ఎక్కువ యూజ్ చేస్తుంటాను ఈవెన్ మనకి అన్నిటికీ హ్యాండ్స్ ఇది కానీ షోల్డర్స్ దగ్గర కానీ ఎక్కడైనా సరే నెక్ పెయిన్ వచ్చినా ఏదైనా చాలా ఇది ఉంటుంది అన్నమాట సో దాని ఇది ఇలా ఉంటుంది నేను వచ్చి ఈ ప్రోడక్ట్ని మనము వచ్చి నేను 359 ఏమో పెట్టి కొన్నాను నేను మ్యాక్స్ టాప్ది కంపెనీది అనమాట ఇది సో చాలా బాగుంది చాలా యూస్ఫుల్ ఈ ప్రోడక్ట్ని టోటల్ మనకి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇది ఉంటుంది ఈ ఫిజియోథెరపీ ఇదికి బాగా యూస్ ఇది అవుతుంది అని చెప్పి అన్నారు సో అలాగే నేను తీసుకోవడం జరిగింది ఎగ్జిబిషన్ తీసుకొని ఫస్ట్ ఇంత ప్రైజా ఎవరు తీసుకుంటారు ఇంత ప్రైస్ పెట్టి ఈ చిన్న ప్రోడక్ట్ని అంత ప్రైస్ పడ్డం అవసరమా అనేసరి నేను వద్దని అనుకున్నాను బట్ తర్వాత మళ్ళీ నాకు అనిపించింది సరే లెట్స్ సీ ఒకసారి అయితే చూద్దాము ట్రై చేద్దాము ఒకవేళ బాగుంది అంటే వీళ్ళు చేసుకుందామని అన్నాను సో వాళ్ళు ఏంటంటే గ్యారంటీ కూడా ఇచ్చారనమాట మేడం మీకు కనుక మీకు అలాగ కనుక తగ్గలేదు ఇట్లా అనేసి అంటే మేము ఐమాక్స్ దగ్గర ఉంటాము మా స్టాల్ అక్కడ ఉంది సో యూ కెన్ విజిట్ అస్ అనేసి అని చెప్పి చెప్పారు సో నాకేంటంటే అప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఓకే వీళ్ళు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్గా మనం తీసుకోవచ్చు అనే దాంతో నేను తీసుకోవడం జరిగింది సో ఇలా తీసుకొని యూస్ చేస్తున్నాను నాకైతే ఫ్రీక్వెంట్ ఇప్పుడు చలికాలం కాబట్టి యాక్చువల్లీ డెలివరీ అయినప్పుడు కానీ ఇలా వాటర్లో లేడీస్ అనే వాళ్ళం ఏంటంటే వాటర్లో ఇవి తరిచి అలాగ ఎక్కువ ఉంటాం కాబట్టి నేను ఎక్కువ ఇది చేశాను వర్షంలో తడవడం కానీ ఇలాంటివన్నీ ఎక్కువ చేశాను కాబట్టి నాకు అప్పుడప్పుడు తిమ్మిళ్ళు ఎక్కడం కానీ ఇలాంటివన్నీ ఇది ఉంటుంది సో ఇదేంటంటే నాకు లెఫ్ట్ లెగ్ అనేది కొంచెం దెబ్బ తగలడం వల్ల నాకేంటంటే లెఫ్ట్ లెగ్ చాలా పెయిన్ వేస్తుంటుంది సో ఇది దీన్ని యూజ్ చేయడం వల్ల నేను వితిన్ 10-15 మినిట్స్ కంతా ఒక్కొక్కసారి నిద్రలో కూడా నాకు ఒక్కొక్కసారి చాలా పెయిన్ వేస్తుంటుంది
ఏంటంటే అబ్బా ఇంత పెయిన్ వస్తుంది, అసలు నిద్ర కూడా పట్టదు. ఎంత నిద్ర పట్టదంటే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నా కూడా అప్పుడప్పుడు ఈ పెయిన్ వచ్చిందంటే మాత్రం అస్సలు ఇంకా నాకు నిద్ర పట్టుకొని లేచేసి కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చోడం కూడా అలాంటివి కూడా జరిగినాయి. పిల్లల్ని వద్దామని చెప్పడము, నానా చేయి వద్దవా ప్లీజ్, నానా ప్లీజ్ తొక్కవా ఇలాగని చెప్పి. సో ఇవన్నీ ఒకప్పుడు ఇది నేను ఈవెన్ మా డాడీకి అలాగ నేను తొక్కుతూ ఇలా చేస్తుండేదాన్ని. సో అలాగ కాకుండా మనకి ఇలాంటివన్నీ చాలా వచ్చేసాయి, ప్రోడక్ట్స్ వచ్చేసాయి మనకి మన ముందరికి. సో ఇదైతే చాలా యూస్ఫుల్ ఫ్రెండ్స్. నేను మీకు ఇది ఎలా యూస్ చేయాలి, ఎలా అవుతుంది అనేది కూడా చూపిస్తాను. నాకైతే చాలా నచ్చింది, నచ్చిన వాళ్ళు కనుక ఇష్టం ఉంటే కనుక తీసుకోండి. యూస్ఫుల్ అనుకుంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి, అందరికీ చిన్నపిల్లల దగ్గర నుంచి మా పెద్ద మా చిన్నోడు కూడా యూస్ చేస్తుంటాడు. సో ఇదేంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. ఒకవేళ కనుక బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా ఉన్న పరిస్థితుల అలాగే కూడా ఇది యూస్ చేయడం వల్ల మనకి ఇది అవుతుంది అండ్ పెయిన్ రిలీఫ్ అవుతుంది. నేను చాలా ప్రోడక్ట్ అయితే చాలా మంచిది. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే నాకు నేను నాకు ఒకటి వచ్చి ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే నాకు యాక్చువల్లీ ఫస్ట్ వచ్చి నార్మల్ డెలివరీ అయింది, సెకండ్ వన్ వచ్చి సీ సెక్షన్ అయింది. సో సిజరీన్ అయింది. సో సిజరీన్ అయినప్పటి నుంచి నాకు బ్యాక్ పెయిన్ అనేది సివియర్గా వస్తుంది. ఆఫ్టర్ వన్ ఇయర్ నాకు సివియర్గా వస్తుంది. సో ఈ సివియర్గా ఎందుకు ఇంత బ్యాక్ పెయిన్ వస్తుంది, ఎందుకు ఇంత ఇది అవుతుంది, నేనేమనుకునేదానంటే ఒకే సీ సెక్షన్ చేయించుకున్నాను కదా. సో ఇది కామన్, అందరికీ లేడీస్కి అందరికీ ఇది కామన్. సో ఏంటంటే మనము ఏమేమో ఇది చేస్తుంటాం, డైలీ డోలో టాబ్లెట్స్ కానీ ఇలాంటివన్నీ నేను యూస్ చేస్తున్నాను. పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్ చాలా యూస్ చేసేదాన్ని. సో ఏంటంటే మళ్ళీ తర్వాత నాకు అనిపించింది ఈవెన్ ఏంటంటే మమ్మీ కాపడం కానీ ఇలాంటివన్నీ చేశారు. సో ఏంటంటే ఇంకొక పర్సన్ని హెల్ప్ తీసుకొని మనం చేసుకోవాలనే ఇది ఉంటుంది. అలా కాపుకోవడం కానీ ఇలాంటివన్నీ చేసినా కూడా ఇంకా మమ్మీ జండుబాం రుద్దటము ఇలాంటివన్నీ ఇవన్నీ కామన్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కాకుండా మనకి మనం ఏదైనా చేసుకునే ఇది ఉందంటే సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఒకటి వచ్చి మనము ఆవిరి అంటున్నాను, ఇది ఏమంటారు హీట్ ఇది పెట్టుకునేది అనమాట బ్యాక్ ఇది. సో బ్యాక్ పెయిన్ అనే కాదు, మీకు ఇంకెక్కడైనా కూడా మీరు పెట్టుకోవచ్చు. మీకు షోల్డర్ దగ్గర కానీ పెయిన్ అలాగ ఉంటే మీరు అలాగ ఇది హీట్ ఇది అవుతుందన్నమాట. ఇది హీట్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే దీన్ని ఆవిరి అంటున్నాను సారీ, ఏమంటారు హీట్ వల్ల మనకి పెయిన్ అనేది చాలా రిలీఫ్ అవుతుందన్నమాట. ఇది కాపడం అనే దాన్ని లేకుండా సేమ్ లైక్ కాపడమే, ఇది ఎలక్ట్రిక్ ఇది అనమాట ఇది కూడా. సో మీకు అన్నీ ఇది దాంట్లో దొరుకుతుంది, షాప్స్లో దొరుకుతుంది అండ్ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సో దీంట్లో 1, 2, 3 ఇలా ఇదిలాగా ఇచ్చారనమాట. సో ఇది మీకు ఎప్పుడైనా బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే లెగ్ పెయిన్ కానీ ఏదైనా ఉంటే ఇలా కాపుకునేదానికి ఇది యూస్ చేయడానికి చాలా బాగుంటుంది. ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా తీసుకోండి. నచ్చిన వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, రియల్లీ హ్యాట్స్ ఆఫ్, చాలా బాగుంటుంది. చూద్దాం ఎందుకంటే ఈ ఇలాగా పెయిన్ రిలీఫ్ కానీ ఇవన్నీ మన ట్యాబ్లెట్స్ యూస్ చేయకుండా, మెడిసిన్స్ ఏవి యూస్ చేయకుండా మనకి జస్ట్ ఇది పైన పైన ఇది చేసుకునేది. సో దీనివల్ల మన రిలీఫ్ అవుతుంది అనేసి అంటే బెటర్ కదా. మనం అలా కాకుండా మనము ట్యాబ్లెట్స్ యూస్ చేసేసుకొని లోపలికి మేమో వేసేసుకొని అందుకన్నా ఇది నాకైతే ఇది 101% బెటర్ అనిపిస్తుంది. సో ఇది ట్రై చేయండి మీరు కూడా. నేను ఇది ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అనేది మీకు చూపిస్తాను వన్స్ ఒకసారి. సో ఫస్ట్ ఏంటంటే మీకు నేను చెప్పాను కదా బాడీ మసాజర్ గురించి, నేను బాడీ మసాజర్ గురించి చెప్తాం అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది యాక్చువల్లీ అందరికీ తెలిసిందే, నేను యాక్చువల్లీ నాకు సైనస్ ప్రాబ్లం ఉంది. సో సైనస్ ప్రాబ్లం ఉంటే డాక్టర్ ఎప్పుడో డెలివరీ టైంలో నాకు అది బయటపడింది సైనస్ అనేది. సో ఏంటంటే దానికి ట్యాబ్లెట్స్, ఇంకా నేను ట్యాబ్లెట్స్ వాడితే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. సో బేబీకి ఎఫెక్ట్ అవ్వకుండా మనం ఇంకా ఎలాగా ఏం చేయాలి అనేసి నన్ను డాక్టర్ని అడిగితే, అప్పుడు మెడ్విన్ హాస్పిటల్ ఓపెన్ ఉండేది. సో మెడ్విన్ హాస్పిటల్లో డాక్టర్ ఏమి చెప్పారంటే, అమ్మ మీరు ట్యాబ్లెట్స్ వాడేదానికన్నా బెటర్ ఆవిరి పట్టుకోండి. సో ఆవిరి పట్టుకుంటే మీకు ఏంటంటే మీకు క్యూర్ అవుతుంది, సైనస్ అనేది ఒక విధంగా క్యూర్ అవుతుంది అని చెప్పి అన్నారు. సో నేనేంటంటే ఇంకా నేను అలాగే ఆవిరి పట్టుకోవడం అనేది అది స్టార్ట్ చేశాము. సో ఇంకోటి ఏంటంటే మనము నేను పాజిటివ్ హోమియోపతి ఇది కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను కానీ నాకు అంత ఏమీ రిజల్ట్ రాలేదు, అంత రిజల్ట్ లేదు. కాకపోతే
మళ్ళీ చాలా ఇది ప్రాబ్లం వచ్చేసింది కానీ మీకు సైనస్ క్యూర్ అంటే నాకు ఆపరేషన్ వరకు వెళ్ళింది ఫ్రెండ్స్ సో సైనస్ ఉన్న వాళ్ళు ఆపరేషన్ చేయించుకొని మస్ట్ కంపల్సరీ చాలా సీరియస్ సివియర్గా ఉంటే తప్ప డోంట్ గో ఫర్ దాట్ ఆవిరి డైలీ పట్టుకుంటూ ఎన్నో ఎనీ టైమ్స్ పట్టుకోవాలి మీకు ఎంతవరకు టైం చేతనవుతే అన్ని టైమ్స్ ఆవిరి పట్టుకుంటూ రండి డెఫినెట్లీ క్యూర్ అనేది ఉంటుంది ఇది అయితే నిజము ఇది ఈ త్రీ ఇది నాకు చాలా యూస్ఫుల్ నాకు ఆ సైనస్ ఇది గురించి అయితే నేను చాలా ఫెడప్ చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను ఈ సీజన్ వచ్చింది వింటర్ సీజన్ వచ్చిందంటే చాలా ఇది అయిపోతుంది నాకు అనమాట వెంటనే నోస్ క్లోజ్ బ్లాక్ అయిపోవడం కానీ ఇలాంటివన్నీ నాకు ఉంది నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి నాకు ఈ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువ ఫేస్ చేసేదాన్ని నాకు అంతకుముందు సైనస్ ఉందని నాకు తెలీదు సో ఏంటంటే అలాగ బయటపడింది బయట ప్రెగ్నెన్సీ టైంలో నాకు బయటపడింది సో అది ఆవిరి పట్టుకోవడం కూడా అది జస్ట్ మనకి ఒక 100-150లో అలా దొరికిపోతుంది సో ఆవిరి పట్టుకునేది అది కూడా హెల్త్ ఇష్యూ ఉన్న పర్సన్స్ ప్లీజ్ ఇది ఫాలో అవ్వండి నేను ఏదైతే యూస్ చేస్తున్నాను రియల్లీ ఇట్స్ అమేజింగ్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇంకా ఇప్పుడు మీకు నేను అది చూపిస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ దీని గురించి చూపిస్తాను నేను మీకు వెయిట్ మినిట్ వన్ సెకండ్ ఇలాగా ఇలా చేసుకోవచ్చు మీరు నిజంగా చేస్తుంటే చాలా రిలీఫ్గా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ నాకు ఏంటంటే మజిల్ పెయిన్ అన్నమాట ఎవరి హెల్ప్ అవసరం లేదు ఇక్కడ మనకు మనమే చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మీరు అడ్జస్ట్మెంట్ ఇది కూడా ఉంది ఇది అయితే నేను మా బాబుని కూడా చేయమంటాను వాడికి ఒక ఆటలాగా ఉంటుంది సో వాడేంటంటే ఆటలాగా ఆడుకుంటూ చేసేస్తాడనమాట సో ఓకే ఓకే ఫ్రెండ్స్ చలో లెట్స్ మూవ్ టు వ్యాక్సింగ్ ఫ్రెండ్స్ వ్యాక్సింగ్ ఇది చూపిస్తాను మీకు నౌ ఫ్రెండ్స్ చూసారు కదా సో ఇప్పుడు నేను మీకు ఈ ప్రోడక్ట్ గురించి ఎలాగా యూజ్ చేస్తాను అనేది చూపిస్తాను సో ఇదేంటంటే ప్లగ్ ఇది పెట్టేసాను ఇప్పుడు ప్లగ్ పెట్టిన తర్వాత సో ఇలా వస్తుంది దీంట్లో మనకి కంట్రోల్ చేసుకునే ఇది కూడా ఉందన్నమాట ఇది ఆఫ్ సో ఇది ఆన్ హెవీ ఎక్కువగా కూడా కావాలి అనుకుంటే మనం ఇలా కూడా చేసుకోవచ్చు ఎక్కువగా ఫాస్ట్గా ఇది సో చూస్తారు కదా సో ఇలా వస్తుంది రెడ్ లైట్ వస్తుంది అనమాట నథింగ్ విల్ హ్యాపెన్ ఇది ఇది ఉండదు చాలా మంచి ప్రోడక్ట్ ఇదైతే యాక్చువల్లీ హ్యాండ్స్ దగ్గర ఇలా చేసుకోవచ్చు మన హ్యాండ్ పెయిన్ ఉన్నా కానీ ఓకే హ్యాండ్ లెగ్ పెయిన్ ఉన్నా కూడా అలా చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది యాక్చువల్లీ దీని ఎంబడికి చాలా ప్రోడక్ట్ చాలా ఇచ్చారు వాళ్ళు మా వాడు ఏం చేశాడంటే అన్నీ పోగొట్టుకొచ్చేసాడు సో దిస్ వాటర్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇదండి ఇది తక్కువలో లో ఇది హై ఇది అన్నమాట సో ఇది సో చూసారు కదా సో ఇది దీన్ని యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ ఇది నేను ఇలా తీసి వేరే ఇది అటాచ్ చేసుకునే ఇది కూడా ఉంటుంది అనమాట అదే ప్రోడక్ట్ నాకు అక్కడ మా బాబు మిస్ చేశాడు సో నాకు ప్రజెంట్ లాస్ట్ ఇది ఒకటే మిగిలింది ఇది ఒకటే ఎక్కువ యూస్ చేస్తాను సో ఇది ఒకటే మిగిలింది నాకు యాక్చువల్లీ లెగ్ గురించి అని యూస్ చేస్తాను నేను సో ఇలాగా మనం ఫిక్స్ చేసుకునేది అనమాట అది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ప్రైజెస్ కూడా తగ్గి ఉంటాయి నాకు తెలిసి అప్పుడు ఇది కొత్తగా వచ్చింది 3-5 అని చెప్పారు బట్ ఇప్పుడైతే ఇంకా చాలా తగ్గింది ప్రైజెస్ తగ్గుంటుంది ఆన్లైన్లో చూడండి ఫ్రెండ్స్ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ అలా చూడండి లేకపోతే ఇఫ్ నాట్ స్టోర్కి అయినా వెళ్ళినప్పుడు కానీ అక్కడ బయట ఎక్కడైనా మీకు అవైలబుల్ ఉంటాయి చాలా చాలా బాగుంటుంది ఇదైతే ట్రై చేయండి ఎవరైతే పెయిన్స్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో అలాగా
వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్. సో ఈ దీని గురించి అయితే అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా దీని గురించి, యాక్చువల్లీ ఇది నాకు ప్లగ్ సరిపోవట్లేదు, దీంట్లో పెట్టి మీకు చూపిద్దాము అనేసి అని అంటే సో ఇది రావట్లేదు. యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే మనకి నెంబర్స్ వస్తాయన్నమాట, ఇక్కడ ఉంది కదా ఇది. సో ఇక్కడ ఏంటంటే మీకు కనిపిస్తుందా? నాకు తెలిసి కనిపించకపోవచ్చు. రైట్ వస్తేనే కరెంట్ ఇది వస్తుంది, సో అప్పుడే మీకు ఇది వస్తుంది. వన్ సెకండ్, నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను. నేను ఇక్కడ డైరెక్ట్ ప్లగ్ ఇన్ పెట్టడానికి యాక్చువల్లీ చూసారు కదా ఫ్రెండ్స్. ఓకే, ప్రజెంట్ ఏంటంటే మీకు లైటింగ్ కనిపిస్తుందా? యాక్చువల్లీ ప్రజెంట్ 0 ఉంది. సో ఆన్ చేస్తే మీకు లైటింగ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుంది అనుకుంటాను. కనిపిస్తుందా లైటింగ్ నౌ? ఇప్పుడు చూడండి, దీంతో 3 నెంబర్ వరకు ఉంటుంది లాస్ట్. సో మీరు ఇది మీరు సెట్ చేసుకోవచ్చు. 1 కావాలంటే మీ ఎంత హీట్ కావాలి అంటే అంత హీట్ వరకు ఇది చేసుకోవచ్చు. సో ఇలాగా ఇది అన్నమాట హీట్ ఇది. సో హీట్ బెల్ట్ ఇది చాలా బాగుంటుంది. ఇది కూడా బ్యాక్ పెయిన్ కానీ ఇలాగా దీనికి పనికి వస్తుంది, వెంటనే మనకి రిలీఫ్ అవుతుంది కూడా. సో ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఇది అండ్ సో చూసారు కదా. సో ఇవి ఈరోజు నేను చూపిద్దామని అనుకున్నాను, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా చెప్దామని చెప్పి అనుకున్నాను. సో ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే వ్యాక్సింగ్ ఎలా చేసుకోవాలి, వ్యాక్సింగ్ అనేది ఇంట్లో వ్యాక్సింగ్ ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఇదే ఇది వీడియోలో. వ్యాక్సింగ్ అనేది మనకి ఏంటంటే బయటికి పోతే యూజువల్లీ మనం ఏంటంటే సో బ్యూటీ పార్లర్లకి కానీ ఇలాగ వెళ్తుంటాము, అక్కడ వెళ్ళేసి వ్యాక్సిన్ చేయించుకుంటూ ఉంటాము. వ్యాక్సిన్ అక్కడ వెళ్ళి చేయించుకొని అన్నీ చేసుకునే దానికన్నా బెటర్ మనం మన ఇంట్లో చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అది పెద్ద ఇది కాదు, ప్రాబ్లం ఏం కాదు, మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ ఏంటంటే వాళ్ళ దగ్గర పోయి మనకి టైం ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. అండ్ మనం ఇంకోటి ఏంటంటే మన ఎవరైతే మన తెలుగు పీపుల్ ఉన్నారో, తెలుగు ఇది వాళ్ళ అమ్మాయి లేడీస్ ఎవరైనా సరే, మనం ఎక్కువ మన బాడీ మీద కానీ మనం ఏది మనం ఎక్కువ చూపించాము, కేర్ చూపించాము. సో నార్త్ పీపుల్ ఏంటంటే మనకి వీక్లీ వన్స్ వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా లేడీస్ ఎవరైనా సరే వాళ్ళు వీక్లీ వన్స్ ఇఫ్ నాట్ 15 డేస్కి ఒకసారి కానీ ఇలాగా ఇవన్నీ చేయించుకుంటూ ఉంటారు. సో అందుకనే వాళ్ళకి మనకి మన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. సో ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అదే మన ఇంట్లో ఉందంటే మనం ఎక్కడికి మన వర్క్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. మనం వెళ్ళి పర్టికులర్గా వెళ్ళి పార్లర్కి వెళ్ళి అక్కడ చేయించుకొని మళ్ళీ అగైన్ మనకు రావాలి చేయాలి అనే బదులు మనం ఇంట్లోనే చేసుకొని ఉంటే అనుకోండి, మనకి ఆ ప్రోడక్ట్ అనేది ఇంట్లోనే ఉండి మనం చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. సో అది నేను మీకు చెప్పదలుచుకున్నాను. నేను మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలి, ఏంటి వ్యాక్సింగ్ అనేది ఈరోజు మీకు చూపిద్దామని అనుకుంటున్నాను, నేను ఎలా చేసుకుంటాను అనేది. సో హ్యాండ్స్కి లెగ్స్కి కానీ అలాగే చేసుకోవచ్చు, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎవరు సపోర్ట్ అవసరం లేదు, మనకు మనమే చేసుకోవచ్చు. అది పెద్ద ఇది కాదు, వన్స్ ఒక్కసారి మాత్రం మనకి కొంచెం అలవాటు లేదు కాబట్టి మనం ఇది ఉంటుంది. తర్వాత అలవాటు అయిపో మనం చేసే కొద్దీ మనకు అలవాటు అయిపోతుంది,
సో అలాగా అలవాటు అయిపోతుంది. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఒకరు ఉండే ఉన్నారు కూడా, ఇప్పుడు కూడా ఫ్రెండే. సో తనకి యాక్చువల్లీ తనకు తెలియదు తీసుకోవడము. సో నేను దాని మీద నేను ఫస్ట్ నేను వేరే వాళ్ళకి ఎవరికి నేను చేయలేదు, నా మీద నేనే ఎప్పుడు నేను ట్రై చేసుకునేదాన్ని. సో ఆ అమ్మాయికి నేను చేశాను. సో అలాగా ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు అమ్మాయినే చేసుకుంటుంది, నాకన్నా ఇంకా బాగా తీసుకో ఏదో ఇది తీసుకోగలదు. ట్యాన్ నాకు ఏంటంటే ఫ్రెండ్స్, నాకు హెయిర్ కన్నా నాకు ట్యాన్ ఎక్కువ ఉంటుంది. మేము అబ్జర్వ్ చేస్తే కనుక నాకు ట్యాన్ ఎక్కువ, హెయిర్ గ్రోత్ అంత ఉండదు, నాకు ట్యాన్ అనేది ఉంటుంది. సగం మందికి ఏంటంటే ట్యాన్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. హెయిర్ గ్రోత్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు వ్యాక్సిన్ కంపల్సరీ చేయించుకోవాలి, హెయిర్ తీసేసుకోవాలి అనేసి అని చాలా ఇది యూస్ చేస్తుంది. బట్ నేనేంటంటే ట్యాన్ గురించి యూస్ చేస్తాను వ్యాక్సిన్ అనేది. ట్యాన్ నిజంగా చాలా బాగా రిమూవ్ అయిపోతుంది మనం వ్యాక్సిన్ చేసుకోవడం వల్ల. సో మనకి ఏంటంటే మనకి హ్యాండ్స్ కానీ గ్లో వస్తుంది ట్యాన్ రిమూవ్ అయిపోతే మనకి ఏంటంటే. అంతే కదా ఫ్రెండ్స్, ట్యాన్ అనేది ఏంటి, ఇంకా మురికి ఇదే కదా. సో మనం ఎంత రుద్దినా, స్నానం చేసుకునేటప్పుడు ఎంత వేసి రుద్దినా, ఎంత ఇది చేసినా డెఫినెట్లీ ట్యాన్ అనేది కంపల్సరీ మనకు ఉంటుంది. సో ఆ ట్యాన్ అనేది రిమూవ్ అనేది మనకి వ్యాక్సిన్ చేసుకోవడం వల్లనే పోతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ వ్యాక్సిన్లో నెంబర్ ఆఫ్ వచ్చాయి మనకి, అవి ఏంటంటే రీకా వ్యాక్సిన్ వచ్చింది, పర్ల్ ఇది, చాక్లెట్ ఇది, ఇవన్నీ చాలా చాలా నెంబర్ ఆఫ్ వచ్చాయి మనకి. సో ఆ నెంబర్ ఆఫ్లో నేను యాక్చువల్లీ నేను ఎక్కువ ఇష్టపడేది వచ్చి నాకు రీకా వ్యాక్సిన్ కూడా తీసుకున్నాను. బట్ నాకు అంత సాటిస్ఫై అనిపించలేదు, ఎందుకంటే అది మనం కంపల్సరీ వాళ్ళ బ్యూటీషియన్స్తోనే చేయించుకోవాలి అది, ఎందుకంటే పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళతోనే చేయించుకోవాలి. అది కొంచెం మనకు తేడా వచ్చిందంటే మన స్కిన్తో సహా ఊడొచ్చేస్తుంది అనమాట. సో ఆ ఇది నేను ఆల్రెడీ నేను తీసుకొని ట్రై చేశాను, నాకు దానికన్నా ఎందుకో బెటర్, నాకు ఇదే బెటర్ అనిపించింది. చాక్లెట్ వ్యాక్సిన్ నేను ఎక్కువ యూస్ ఇష్టపడతాను, ఆ స్మెల్ కూడా సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా. సో నేను అది ఎక్కువ యూస్ చేస్తాను. సో అది అనమాట, మీకు ఒకసారి చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. సో లెట్స్ సీ ఫ్రెండ్స్, చూద్దామా ఎలా చేసుకుంటాము ఏంటి అనేది మీకు చూపిస్తాను. ఓకేనా, లెట్స్ సీ. సో ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు నేను ఏం చేశానంటే యాక్చువల్లీ ఇందాక నేను స్ట్రిప్స్, వైట్ స్ట్రిప్స్ చూపించాను కదా. సో వైట్ స్ట్రిప్స్ అనేది కాదు, అది వచ్చి రీకా వ్యాక్స్ గురించి అని. ఇది వచ్చి నార్మల్ వ్యాక్స్, ఇది నేను వాడేది వచ్చి హాట్ వ్యాక్స్ అనమాట. హాట్ వ్యాక్స్ హనీ బీది, ప్రజెంట్ అయితే హాట్ వ్యాక్స్ హనీ బీది వాడుతున్నాను. సో ఇలా ఉంటుంది డబ్బా, అండ్ లోపల ఇన్ సైడ్ ఇలా ఉంటుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ గోల్డ్ ఇలా అంటూ ఉంటుంది. చాక్లెట్ ఇది అయితే చాలా ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇది నేను దీంట్లో నేను వేసాను అనమాట, హీట్ ఇది దాంట్లో వేసాను. ఆల్మోస్ట్ రెడీ అవుతుంది, స్విచ్ ఆన్ చేసి పెట్టాను చూడండి. సో ఇలా హీట్ కరిగిపోతుంది అనమాట, ఇది నేను చూపించాను. ఏంటంటే నాకు ఇక్కడ ట్రైప్యాడ్లో ట్రై చేస్తున్నాను, నాకు ఇంకొకరు ఎవరు లేదు పట్టుకొని హెల్ప్ చేయడానికి. సో నాకు నేనే చేసుకొని చూపిస్తున్నాను అనమాట ఫ్రెండ్స్, ఇంత కష్టపడుతున్నాను కదా, చాలా కష్టపడుతున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి. సో ఇది కొంచెం కరిగేసరికి కొంచెం టైం పడుతుంది, ఒక 1 మినిట్ అలాగా, 1 మినిట్ కూడా పడకపోవచ్చేమో మొత్తం కరగాలంటే ఇది. సో మనం ఎంతవరకు హీట్ బర్దాస్ట్ చేసుకోగలమో అంతవరకు పెట్టుకొని చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు స్కిన్ వైట్నింగ్ గురించి అని నాకు డాక్టర్ అప్పుడు ఒకటి సజెస్ట్ చేశారు ఫ్రెండ్స్, అంటే అది వచ్చి క్రీమ్ వచ్చి గోలైట్ అనే క్రీమ్ యూజ్ చేయమని చెప్పారు. సో దానివల్ల రిజల్ట్ అయితే చాలా బాగుంది. సో ఇంకోటి ఏంటంటే నేను వెయిట్ ఇది కూడా, దాని గురించి కూడా వీడియో తీద్దాము అని అనుకుంటున్నాను. ఐ వాంట్ టు షో యూ ఒక 1 మంత్లో ఎంతవరకు వెయిట్ తగ్గుతామనేది వాంట్ టు షో యూ. సో అది కూడా ఒక వీడియో తీస్తాను నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోలో చూడండి. ఓకే ప్రజెంట్ అయితే సో ఇలాగా వాటరీగా అయిపోతుంది ఏదైతే ఇందాక మనకి గట్టిగా ఉన్నిందో. సో ఇలా అయిపోయింది, కరిగిపోయింది, వాటరీగా అయిపోయింది. సో ఇది మనం ఇప్పుడు ఎంతవరకు చేసుకోగలమో అది హ్యాండ్ మీద వేసుకొని ఫస్ట్ మనము పౌడర్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నాకైతే అంత హెయిర్ లేదు కాబట్టి, నాకు ఓన్లీ ట్యాన్ ఉంది కాబట్టి, సో నేనేం చేస్తానంటే నేను స్విచ్ ఆఫ్ చేసేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది, కరిగిపోయింది అది. సో మెల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను బ్యాంగిల్స్ తీసి పక్కన పెట్టేస్తున్నాను.
దాన్ని తీసి పక్కన పెట్టేసి మీరు చూస్తుంటారేమో లేదో నాకైతే టాన్ ఎక్కువ ఉంది టాన్ ఉంది కాబట్టి సో టాన్ ని రిమూవ్ చేసుకున్నాక హెయిర్ అంత లేదు హెయిర్ అంత లేదు చూసారా అబ్జర్వ్ చేశారండి హెయిర్ అంత లేదు సో నేను టాన్ గురించినే నా రియల్లీ నేను టాన్ గురించి చేస్తున్నాను ఇది ఎప్పుడు నేను టాన్ గురించి తీసుకుంటాను చాలా తక్కువ ఈవెన్ ఐబ్రోస్ కూడా నేను ఒక 3-4 మంత్స్ కి ఒకసారి వెళ్తే సరిపోద్ది నాకు అంత లేదు చూసారా అది ఒక మేలో ఏదో నాకు తెలియదు కానీ నాకు అవసరం లేదంట వాళ్ళు కూడా అదే అంటారు మేడం చేంజ్ చేసుకున్నారు ఐబ్రోస్ ఎట్లా అనేసి అని నాకు అవసరం పడలేదు ఫ్రెండ్స్ సో ఓకే ఎక్కువ వేడిగా ఉంటుంది మీకు వేసుకొని ఉన్నాను ఫ్రెండ్స్ చూసుకోండి కాల్స్ అయితే ఒకరు మాట్లాడారు అది నాకు కొంచెం హర్టీగా అనిపించింది విన్న తర్వాత సో ఇట్స్ ఓకే పర్వాలేదు సో నేను ఇది ఏంటంటే ఇలా పెట్టుకొని సో ఇలా అప్లై చేస్తున్నాను చూడండి అంత వేడి అయితే నాకు ఏమీ అనిపించలేదు నేను యూజువల్లీ హాట్ వాటర్ చాలా వేడి వేడిగానే పోసుకుంటాను స్నానం చేసుకునేటప్పుడు సో ఇలా అప్లై చేసుకున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్ట్రిప్ తీసుకొని అప్లై చేశాను చూసారా ఈ కొంచెం పార్ట్ మాత్రం అప్లై చేశాను సో దీన్ని ఏంటంటే నేను స్ట్రిప్ తీసుకొని ఇలాగా ఇలా పెట్టుకొని ఇలా రబ్ చేస్తూ కొంచెం ఒక 2 నిమిషాలు 1 మినిట్ ఇలా రబ్ చేసి అయిపోయిన తర్వాత గట్టిగా లాగేయడమే సో చూసారు కదా సో ఇలా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఇది కూడా ఎక్కడైతే అప్లై చేసామో మిగిలిపోయింది కదా సో దాన్ని కూడా నేను తీసేస్తున్నాను అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇలా ఇంకొంచెం ఉంది అప్లై చేసినది ఇంకా చూపిస్తాను మీకు సో ట్యాన్ అనేది నాకు ఎక్కువ ఉంటుంది హెయిర్ కన్నా ఎక్కువ ట్యాన్ ఉంటుంది సో మీకు ఇక్కడ లైట్గా కనిపిస్తూ ఉందా ఇది సో మీరు మీరు కూడా తీసి చూడండి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ట్యాన్ వెళ్తుంది అండ్ బిఫోర్ తీసిన దానికి హ్యాండ్కి తీయని హ్యాండ్కి నేను చూపిస్తాను నేను డిఫరెన్సెస్ ఏంటని సో సేమ్ యాజ్ ఇస్ అప్లై చేశాను నౌ రబ్ చేస్తున్నాను రబ్ చేసేసి రిమూవ్ చేయడమే లాగేయడమే సో అయిపోయింది వచ్చేసింది ఫ్రెండ్స్ ఇవాళ రేపు అందరికీ చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ అన్నీ తెలిసే ఉంటుంది తెలియకుండా ఎవరికి లేదు ఆల్మోస్ట్ అన్నీ తెలిసే ఉంటుంది వెన్ ఐ వాజ్ స్మాల్ మమ్మీ చేయించుకుంటూ ఉంటే నేను అలానే చూస్తూ ఉండేది అనమాట బెడ్ మీద పడుకొని మమ్మీ చేయించుకుంటూ ఉంటే అబ్బా మనం ఎప్పుడు పెద్దగా అవుతాము ఇలాంటివన్నీ మన అమ్మాయిలకి సో ఇది అనిపించేది కానీ వన్స్ ఒకసారి స్టార్ట్ చేసినామంటే మళ్ళీ వదలడం కష్టం సో ఇది అప్లై చేసుకుంటున్నాను నేను ఇంకా ఫుల్ హ్యాండ్ అవ్వలేదు మా కాలేజీలో ఒక అక్క ఉండేది చాలా బాగా మంచి అనమాట నాకన్నీ ఇది అప్లై చేయి అట్లా అప్లై చేయని ఇవన్నీ చెప్తుండే చిన్నప్పుడు మరి నేను ఎక్కువ కేర్ తీసుకునేదాన్ని అనమాట అప్పుడు సో ఓకే ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు అప్లై చేశాను చుట్టుపక్కన అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఉంది సో ఇదే స్టెప్తో నేను చేస్తున్నాను సో వాళ్ళు బ్యూటీ పార్లర్కి వెళ్తే వాళ్ళు కూడా చేసే పని ఇదే ఇంక వేరేది ఏమి ఉండదు అట స్పెషల్గా ఏమి ఉండదు
అండ్ ఇంకోటి ఏంటంటే హెయిర్ కొన్ని కొన్ని ప్లేసెస్ హెయిర్ పోకుండా ఉంటుంది అయినా కూడా ఇంకే చేరు వాళ్ళు మళ్ళీ అడిగితే కూడా చేరన్నమాట ఎక్కడ మేడం ఏం లేదు నార్మల్ ఇదే ఎక్కడ ఉంది ఈ లైన్ వదిలేసారు ఆ లైన్ వదిలేసారు అంటే కూడా వాళ్ళు ఏం చెప్పరు అదేం లేదు మేడం వదలలేదు అది అంటారు సమర్థించుకుంటారు వాళ్ళకి వాళ్ళు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉంది ట్యాన్ దగ్గర చూపిస్తున్నాను మీకు కనిపిస్తుంది అనుకుంటాను యా ఇప్పుడు కనిపిస్తుంది కదా సో నా హ్యాండ్లో ఇంత ట్యాన్ ఉంది చూసేదానికి అసలు నాకేం కనిపించలేదు మామూలుగానే ఉంది సో దీనికి దీనికి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది అన్నమాట మీ దగ్గర నుంచి చూపిస్తే కనిపిస్తుంది సో ఇదేమి పెయిన్ అవ్వదు ఏమి ఇది ఉండదు ఫ్రెండ్స్ నార్మల్ ఇది మనకి మనం ఇంట్లో తీసుకోవచ్చు సో చూసారు కదా ఇప్పుడు అబ్జర్వ్ చేయండి కనిపిస్తుందా సో ఇది ట్యాన్ హ్యాండ్ ఈవెన్ హెయిర్ ఎమ్మడి ట్యాన్ కూడా మనకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇలా ఉన్నప్పుడు మన హ్యాండ్ అనేది షైనింగ్ లేకుండా ఎందుకు ఉంటుంది సో ఇది చూడండి ఇది చూడండి ఇది చూడండి డిఫరెన్సెస్ మీకు కనిపిస్తుందా బాగా క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను నాకైతే చాలా బాగా కనిపిస్తుంది హ్యాండ్స్ ఇది ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి చాలా డిఫరెన్సెస్ ఉంది కనిపిస్తుంది సో ఇది ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్ నిజమైతే చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళు ట్రై చేయండి ఇది ఒకటి తెచ్చేసుకొని మనం ప్రతి దానికి మనం బ్యూటీ పార్లర్ పరిగెత్తుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం లేనే లేదు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో వెయిట్ లాస్ గురించి నేను ఒక వీడియో తీద్దామని అనుకుంటున్నాను యాక్చువల్లీ చాలా ట్రై చేశాను దాని గురించి వీరమాచినేని గారి ఇది వీడియోస్ కానీ ఇలాంటివన్నీ ట్రై చేశాను లిక్విడ్ డైట్ చేశాను లిక్విడ్ డైట్ చేసి వెయిట్ అయితే లాస్ అయ్యాను కానీ కొంచెం కానీ హెల్త్ ఇష్యూ వచ్చింది నాకు కరెక్ట్ ప్రాపర్ నేను అయితే చేయలేదు మరి ఏమో తెలియదు నాకు నాకైతే హెల్త్ ఇష్యూ వచ్చేసి మోషన్స్ అయ్యి వామిటింగ్స్ లాగా వామిటింగ్స్ ఫీలింగ్ ఉంది బట్ వామిటింగ్స్ అవ్వలేదు మోషన్స్ అయిపోయి చాలా ప్రాబ్లం అయిపోయింది సో దీనివల్ల నేనేం చేశానంటే ఇంకా డ్రాప్ అయిపోయాను సో వెయిట్ లాస్ అనేది మనం ఇంకా చేసేది వద్దు మనం ఇది ఉన్న వెయిట్ ఉంటే చాలు అని బట్ వెయిట్ అనేది ఎప్పుడు టర్న్ అవ్వడం కరెక్ట్ కాదు సో ఎప్పటికైనా మనం వెయిట్ అనేది కరెక్ట్ నార్మల్ వెయిట్కి ఉండాలి కానీ మరీ హెవీ వెయిట్ అనేది ఉండకూడదు అండ్ సిస్టర్ ఇందాక మీరు అడిగారు కదా మర్చిపోయాను ఇంకో ఒక పాయింట్ మర్చిపోయాను నేను ఐఎమ్ నాట్ ప్రెగ్నెంట్ సో సీ సెక్షన్ చేసినప్పుడు అప్పుడు స్టమక్ బెల్ట్ వేసి కట్టకుండా అలా చేయడం వల్ల సో అలా ఉండిపోయింది సో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వ్యాక్సిన్ చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఓకే బై బాయ్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది సో బాడీ మసాజ్ అది కానీ ఇఫ్ నాట్ ఆవిరి అంటున్నాను ఇదే వస్తుంది నాకు ఆవిరి అనేది వస్తుంది ఎందుకో ఆవిరి పట్టుకునేది కూడా ఉంది కదా మనకి సో ఆవిరి పట్టుకునేది కూడా సైనస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఆవిరి పట్టుకోండి ఈ సీజన్ అయితే డెఫినెట్లీ మీరు ఆవిరి పట్టుకొని ఇది చేసుకుని అండ్ కరోనా వల్ల కూడా మనం ఆవిరి పట్టుకుంటున్నాము చాలామంది చేస్తున్నాము ఈ పని అది కాకుండా సైనస్ ఉన్న పీపుల్ మాత్రం డెఫినెట్లీ చేయండి అండ్ అది అదొక్కటే కాకుండా మనకి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ ఏ ఇదైనా సరే వాళ్ళు అది యూజ్ చేయండి హీట్ ప్యాడ్ అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకు ముందర వాటర్తో కానీ ఇలాగ వచ్చేది మనకి అవన్నీ కాకుండా ఎలక్ట్రిక్తోనే వచ్చింది సో చాలా బాగుంటుంది ఇది ఎప్పుడో వచ్చింది ఇప్పుడు వచ్చినది అయితే కాదు ఇవి ఎప్పుడో వచ్చినాయి ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఇవన్నీ ఇంకా ఇంకోటి వచ్చి నేను వ్యాక్సిన్ గురించి చేశాను కదా ఫ్రెండ్స్ సో అందరికి ఎలా అనిపించింది వ్యాక్సిన్ కానీ ఇవన్నీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిన వాళ్ళందరికీ నాకు అందరికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వచ్చి లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఇంకోటి ఫ్రెండ్స్ నేను ఏదైనా ఉంటే నేను సింపుల్గా ఉండడం నాకు ఇష్టము సో సింపుల్గా నేను ఉంటాను యాక్చువల్లీ ఏవి వేసుకోలేదు ఏవి వేసుకున్నాను ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసుకొని నేను అవన్నీ నేను చేయట్లేదు నేను ఎలా ఉంటే నన్ను అలానే నేను సింపుల్గా నన్ను ఇది చేసుకుంటాను జస్ట్ ఒక సింపుల్ ఒక ఇది ఉంటే చాలు అనుకుంటాను సో ఇది లేదు అది లేదు అని నేను ఎప్పుడు అనుకోలేదు సో
सो इदी अवसरं लेदु विन्नानो नेनु एंटंटे द्वारा विन्नानो कोंतमंदि माट्लाडुकुंटारु ना वेनकल इलागा एदैना उंटे ना डैरेक्ट ना तोने माट्लाडंडि फ्रेंड्स प्लीज दयचेसि एदैना उंटे ना तो डैरेक्ट मीरु माट्लाडोच्चु ना तोने अडगोच्चु सो ऐ एम मैरिड नाकु इद्दरु पिल्ललु ओकेना फ्रेंड्स सो आलमोस्ट नेनु इदेप्पटिनुंचो नेनु ना वीडियो यूट्यूब चैनल स्टार्ट चेसिनप्पटिनुंचि नेनु चेप्तुन्नानु नेनु सो इदि एवरैते नन्नु काकुंडा इंकोकर्नि एवर्नो अडिगिन वाळ्ळनि नेनु चेप्तुन्नानु सो एप्पुडु कंपलसरी ब्लाक पेज वेसुकोवालि इदि वेसुकोवालि अदि वेसुकोवालि अनेदि नाकु इदि लेदु ना एवरु अंदरू आलमोस्ट अंदर लेडीस अंदरू वेसुकोनि उंडारु फ्रेंड्स కొంతమంది తీసి పక్కన పెట్టేస్తారు కొంతమంది వేసుకొని చేస్తారు ఇలాంటివన్నీ ఉంటుంది సో దాని పర్టిక్యులర్ గా ఉందా లేదా ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేయడం అనేది నాకు తెలియదు నా వెనకల చాలా మంది ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు నాకు తెలియదు పర్టిక్యులర్ ఇంత ఇలాంటివి అబ్జర్వ్ చేస్తున్నారు ఇలాంటివి ఉంటుందనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కానీ ఇప్పుడు నాకు తెలిసింది ఈ మధ్య తెలిసింది సో ఓకే నో ప్రాబ్లం ఏదైనా సరే ఫ్రెండ్స్ నేను అదేం నేను తప్పుగా అనుకోవట్లేదు మీ డౌట్ మీ ఇది ఏదైనా సరే మీరు నన్ను డైరెక్ట్గా అడగచ్చు డైరెక్ట్గా అడిగితే నేను ఆల్రెడీ నేను ఇవాళకి అన్నీ తెలిసి నా గురించి కానీ తెలిసినా కూడా మళ్ళీ ఇంకా వెనకాల మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా సరే ప్లీజ్ దయచేసి ఎవరైనా డైరెక్ట్గా మాట్లాడండి డైరెక్ట్గా అనేసి అంటే నాతో డైరెక్ట్గా అప్రోచ్ అవ్వండి నా నంబర్ వాళ్ళ దగ్గర ఉంది మాట్లాడచ్చు అదేందో నాతోనే మాట్లాడచ్చు ఇంకొకరు చెప్పాల్సిన అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ చలో ఐఎమ్ రెడీ టు మూవ్ अंदर की नचिंद ओके इंकोटे इंको सिस्टर एमो इदे ब्लॉग इंटे सिस्टर इंका वेरे चेयर कदा इलात थैंक यू फॉर युवर सजेशन सिस्टर नाकेंटे इंटे पॉसिबिलिटी पॉसिबिलिटी उ डेफिनेटली बैठ इवीड पॉसिबिलिटी लेने मन इंटेसा कदोटू रवने अंदर कामन नीचे व्लॉग्स सिस्टर सो इंट्लो एवना सर डेली व्लॉग्स अनेना सो मेक आंसर चुनाव डेली व्लॉग्स काबट्टी అందుకని చెప్పి ఏదైనా మనం చేసుకోవచ్చు దీంట్లో పార్టిక్యులర్లీ ఇదే ఇది కాని కాదు సో మీకు అలా ఎందుకు అనిపిస్తుందో నాకు తెలియదు ఓకే పర్వాలేదు మీ సజెషన్ కి చాలా చాలా థాంక్స్ నేను బయటికి వెళ్ళినప్పుడు గాని ఇలాంటి పాజిబిలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా డెఫినెటిగా నేను తీస్తాను వీడియోస్ అనేది తీసి మీకు నేను పెడతాను ఆల్మోస్ట్ నేను యాక్చువల్లీ బయటికి వెళ్ళాను బట్ నాకు ఆ వీడియో డిలీట్ అయిపోయింది సో అన్ఫార్చునేట్లీ డిలీట్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా అప్లోడ్ చేయలేకపోయాను ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ వీడియో పోయింది అన్నమాట సో నో ప్రాబ్లం నెక్స్ట్ ఇది మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను అలాంటివి పర్వాలేదు అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ సిస్టర్ ఓకేనా ఇంకేదైనా ఉంటే మీ సజెషన్స్ కానీ ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఓకే అగైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్ हाई फ्रेंड्स सो दोस अने ऐक्चुअली रेशन राइस वच्ची टू ग्लासेस तीसुकुन्नानु अंड शनगपप्पु ऐक्चुअली किंदकि उंदि उद्दिपप्पु फस्ट वेसानु सो उद्दिपप्पु अनेदि टू वन ग्लास वेसानु वन वन इस्टू टू अन्नमाट रेशो सो अलागे वेसुकोनि नानबेट्टुकुंटे ओक फोर अवर्स नानिंदंटे मंचिगा इदि अवुतुंदि సో మనం దోశ అనేది మంచిగా వస్తుంది ఇంకా నాయి మనం ఇంకోటి ఏంటంటే మనం దోశ మంచిగా రావాలి అంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు అటుకులు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ దోశలు సో నేను ఏంటంటే ఈవెన్ కొంచెం మెంతులు కూడా వేసుకోవాలి ఏంటంటే ఇంకా మెంతులు అనేది నానబెట్టుకోవాలి మెంతులు కూడా కొన్ని వేసుకుంటాను అదండి ఫ్రెండ్స్ మెంతులు కూడా వేస్తున్నాను సో ఇప్పుడు దీనిని వాటర్ వేసి వాష్ చేసుకొని ఒక ఫోర్ అవర్స్ అలాగే నానేసుకున్నా మార్నింగ్ నానేసుకుని ఈవినింగ్ గ్రైండ్ చేసుకున్నా మన ఇది బాగుంటుంది సో చూసారు కదా ఇది అన్నమాట నెక్స్ట్ దోశ ఎలా వేయడం పెన్ మీద అని చెప్పి అది కూడా చూపిస్తాను తెలియని వాళ్ళకి ఏంటంటే ఎంత రేషియో ఎంత వేసుకోవాలని తెలియదు
సో మెయిన్ ఏంటంటే అది ఒక్కటి మనం బేసిక్గా మనము మంచిగా చేసుకున్నామంటే దోశ మాత్రం సూపర్ వస్తుంది, హోటల్ స్టైల్లో వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రసం వెంబడి బీట్రూట్ ఫ్రైన్స్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. సో అది కూడా ఆల్రెడీ ఒక తరిగి పెట్టేసుకున్నాను రెడీగా. సో వాష్ చేసేసి నీళ్ళలో వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను బీట్రూట్ రసం వెంబడి ఫ్రై అన్నమాట. సో మా వాడికి ఇంకోటి టమాటో కూర కూడా చాలా ఇష్టం. సో ఇప్పుడు టమాటో కూర కూడా చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే బాణీలో ఆయిల్ అప్లై చేశాను, ఆయిల్ వేసాను. ఏంటంటే నేను దీంట్లో ఆవాలు జీలకర్ర మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాను ఫ్రెండ్స్. ఆయిల్ ప్యాన్ దాంట్లో సో మనకి శనగపప్పు మినపప్పు ఇవన్నీ ఉడికింది ఫ్రై అయ్యింది. నేను సన్న ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ బీట్రూట్ వేస్తున్నాను. బీట్రూట్ చాలా మంచిది హెల్త్కి, కాకపోతే మా ఇంట్లో ఎవరు అంతగా తినరు. నేను ఒక్కదాన్ని కొంచెం హ్యాబిట్ అయిపోయింది, కొంచెం డెలివరీ అయినప్పుడు మా ఊరికి వెళ్ళిన తర్వాత నాకు అలవాటు అయింది. అంతకుముందు నాకు ఎప్పుడూ అలవాటు లేదు బీట్రూట్. నేను ఇంట్లో అమ్మ చేసినా కూడా తినకపోతుండే. సో నేను ఏంటంటే ఇప్పుడు మనం ఆయిల్లో ఏంటంటే దీన్ని కలర్ చేస్తేనే భయపడుతుంది, కాకపోతే మనకి ఇది చాలా మంచిది ఫ్రెండ్స్. బీట్రూట్ తినడం డైలీ మనం తినడం చాలా మంచిది, కాకపోతే దాన్ని క్వాంటిటీతో తింటే చాలా మంచిది. అంటే ఎంత క్వాంటిటీ తిన్నారో అంత క్వాంటిటీతో మంచిది కదా అని చెప్పి అతిగా తిన్నా కూడా మనకి ఇది అవుతుంది. ఏదో అంటారు కదా సామెత, ఎక్కువగా తినేది చేసినా కూడా ప్రాబ్లమే అని. అలాగా ఏదైనా అతిగా చేస్తే ఏదైనా మనకి మంచిది కాదు, చెడే. సో అయిపోయింది బీట్రూట్. ఇప్పుడు వాటర్లో నుంచి తీసి మనము ప్యాన్లో వేసేసుకున్నాము. సో ఇప్పుడు కొంచెం వాటర్ కూడా ఇది ఉంది కదా, ఆయిల్ ఇది వేగుతుంది. ఇప్పుడు వేగాలంటే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు నేను పాటించేది ఏంటంటే ఏమంటాము సాల్ట్ అనేది కొంచెం నేను వేసుకుంటాను. సాల్ట్ అనేది వేసామంటే కొంచెం మనకి తొందరగా వేగుతుంది. ఏదైనా సరే టమాటో కానీ ఏ ఇదైనా వెజిటేబుల్స్ ఏ ఇదైనా కూడా మనకి తొందరగా వేయాలి అంటే మనం బాగా చేసుకోవాలన్నమాట. మనం సాల్ట్ వేసుకోవాలి. సో ఒకటి ఏంటంటే నాకు ఆయిల్ క్యాన్ కూడా ఉంది ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్నా అని చెప్పి కాదు. చూడండి ఆయిల్ క్యాన్ ఉంది. ఇది వచ్చి నాకు హోటల్లో గురించి పర్పస్ గురించి తీసుకున్నానప్పుడు వాష్ చేసి పెట్టింది ఫ్రెండ్స్. లేదు అసలు 5 డేస్ తను రాలేదు, 5 డేస్ ఉంటుంది. ఆల్మోస్ట్ లాస్ట్ సాటర్డే వెళ్ళిపోయింది, అంటే ఈరోజు ఆల్మోస్ట్ 1 వీక్ ఫ్రెండ్స్. ఇంట్లో 1 వీక్ లేకుండా మేడ్ లేకుండా నాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేడ్ ఉంటే నాకమే వేరే అబ్బా కదా, కాకపోతే తను లేకపోయినా చేసుకునేది ఉంటుండే. బట్ ఇప్పుడైతే నేను చేయలేకపోతున్నాను, నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి నేను చేసుకోలేకపోతున్నాను. లేకపోతే నేను ఇంతకన్నా డబుల్ వర్క్ ఎక్కువ చేసుకునేదాన్ని. మా బాబు గారు ఎందుకు అరుస్తున్నాడు. ఇప్పుడు నేను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసేసుకొని కొంచెం వేగనివ్వండి. మా బాబు వాళ్ళు నేర్చుకుంటున్నారు అన్నీ మర్చిపోయి, స్కూల్ లేకుండా కాబట్టి పిల్లలు అంతా చదువు అంతా మర్చిపోయారు. అందరి ఇళ్ళలో ఇదే భాగవతం జరుగుతుంది. సో ఇది ఏంటంటే మనకి బీట్రూట్ ఉడికింది అని ఎలా తెలుస్తుందంటే ఇలాగ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది కొంచెం దగ్గరికి అవుతుంది అన్నమాట ముడుచుకుపోయినట్టుగా. సో అప్పుడు మనకి బీట్రూట్ ఉడికింది అని అనిపి తెలుస్తుంది. నేను ఏంటంటే ఆయిల్లోనే వేయించుకున్నాను. నాకు ఏంటంటే ఫ్రై ఐటమ్స్ చాలా ఇష్టంగా తింటాను ఫ్రెండ్స్. సో అందుకని నేను ఫ్రై ఇది చూపిస్తున్నాను మీకు. బీట్రూట్ ఈవెన్ కూర కూడా చేసుకుంటారు, నాన్ వెజ్లో వేస్ట్ చేస్తారు, ఇలాంటివన్నీ చేస్తారు. కానీ నేను ఆయిల్ నేను ఇప్పుడు నేను చూపించట్లేదు. మా ఇంట్లో ఏంటంటే
నాన్ వెజ్లో ఏం లేకుండా ఉండి టమాటో అట్లా అవన్నీ వేసుకొని చేసుకుంటాను. కొంతమంది పీపుల్ ఏం చేయండి వెజిటేబుల్స్ తింటారు వాళ్ళు నాన్ వెజ్ని. ఇంకా మా బాబు గారు అరుస్తూనే ఉన్నారు. ఇంకొంచెం దగ్గరికి అవ్వాలితే మనం ఆయిల్లోనే ఎంచుకున్నాం కదా, ఆయిల్ ఎంత అవుతుంది అని అనుకోకండి. తర్వాత నేను ఆయిల్ తీసేస్తాను. ఆయిల్ తీసేసి ఓన్లీ ఇది మాత్రం బీట్రూట్ మాత్రం తీసి చేసుకుంటాను. ఆయిల్ అనేది వదిలేస్తాను అన్నమాట. ఇంకోటి ఆయిల్ లేదు, ఇది చెప్పాను చూపించాను కదా క్యాన్. సో ఆయిల్ ఇది ప్యాకెట్ అలా వేసాను అనేసా అంటే ఇంత ముందర వీడియోలో యాక్చువల్లీ ప్యాన్ కడిగేదానికి ఉంది, అందుకని చెప్పి నేను అలాగనే వేసేసాను అనమాట. మేడ్ కడిగేదానికి వేసేసాను. తను ఏంటంటే ఆయిల్ ఇది కదా నానబెట్టింది, అంతే తప్ప ఇంకా వేరేది ఏం లేదు. ఏందో జనాలు ఎట్లా అంటే అట్లా మాట్లాడుకుంటుంటారు ఫ్రెండ్స్. ఓకే, ఎలా మాట్లాడుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే, ఇంకా ఏంటి ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఏంటంటే బీట్రూట్ అనేది అయిపోతుంది. మీన్ వైల్ నేను చింతపండు నానబెట్టాను. యాక్చువల్లీ బీట్రూట్ కలిగిన వాటర్ చూసారా ఎలా ఉందో, చూస్తున్న భయంగా ఉంది కదా, బట్ హెల్త్కి చాలా మంచిది, బ్లడ్ మనకి పడుతుంది. అండ్ చింతపండు నానేసుకున్నాను, కొత్త చింతపండు. సో రసానికి చింతపండు నానేసారు. పిల్లలు కొంచెం అంటే మా బాబు ఏంటంటే కారం తక్కువ తింటారు, మేము కారం ఫుల్ తింటాం. కానీ మా పెద్దోడు అయితే కారం బాగా తింటాడు నాలాగా, మా చిన్నోడు అయితే కారం అసలు తినడు అనమాట. నెయ్యి అది బాగా అలవాటు చేసేసి అలా అలవాటు అయిపోయినాడు. సో ఇది కొంచెం దగ్గరికి అయింది బీట్రూట్, మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇంత ముందు ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి ఇంకొంచెం దగ్గరికి అయితే ఆయిల్ బాగా ఫ్రై అవుతున్నట్టు. సాల్ట్ ఆల్రెడీ వేసినాం కాబట్టి ఉప్పు పడుతుంది అన్నమాట పీస్కి. చపాతి చేస్తానంటే లేదు మమ్మీ నాకు అన్నమే కావాలి అని చెప్పినమాట మా వాడు. ఇంకా దాని వెంబడి అందుకనే ఎప్పుడు పప్పు అనేది తినేకుండా కాకుండా రసం అనేది చేశాను. రసం కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలి ఫ్రెండ్స్, వీక్లీ వన్స్ అనే కనీసం రసం అనేది ఉండాలి డైజెషన్ గురించి అని మనకి. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, మా బాబు గారిని చూడండి ఎలాగా ఇది చేస్తున్నాడు, చూసారు కదా మా బాబు గారు ప్రజెంట్. నేను అక్కడ ఉంటే అక్కడ యాక్చువల్లీ ట్యూషన్ జరుగుతుంది బాబుది, సో అరుస్తున్నా డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి పాంట్రమ్ కట్టేస్తాను మా బాబు గారిని. మా వాడు అంతా నేను ఎక్కడ ఉంటే అక్కడ ఇదన్నమాట, మనుషులు ఉండాలి వాడికి. నేను ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఎంతవాడు ఉంటే చాలు వాడికి. వాడికి నాకు ఏ జన్మ రుణం ఉందో ఏమో తెలియదు కానీ పాపం ఏం చేద్దాం ఫ్రెండ్స్. మీకు ఎవరైనా కామెంట్స్లో కనుక మీకు ఎవరికైనా ఫ్రెండ్స్ లేడీస్ హైదరాబాద్లో లేడీ ఫీమేల్ డాగ్ ఉంటే కనుక ప్లీజ్ దయచేసి నాకు చెప్పండి. రియల్లీ ఐఎమ్ సర్చింగ్ ఫర్ లేడీ ఫీమేల్ డాగ్ క్రాసింగ్ గురించి అని, ఎందుకని మా వాడికి ఆల్మోస్ట్ నా దగ్గరికి వచ్చినప్పటి నుంచి వీఆర్ ట్రయింగ్ ఆల్మోస్ట్. ఇప్పటికి మాకు మీరు మా ఇంటికి వచ్చేసి కూడా 9-10 మంత్స్ అవుతున్నట్టుంది. మన కరోనా స్టార్ట్ అయ్యి మిడిల్లో వచ్చిందనమాట నాకు మా ఇంటికి. సో అప్పటి నుంచి నేను ట్రయింగ్ ఫ్రెండ్స్ సీరియస్లీ సిన్సియర్లీ ట్రై చేస్తున్నాను. ఏ ఉన్నా కూడా చాలా ఫీమేల్ డాగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. నాకు ఇప్పుడు అదే వచ్చింది పెద్ద తలనొప్పి, వాడికి పాపము ఫీమేల్ డాగ్ దొరకట్లేదు. మన మనుషుల్లో కదా ఎలాగ అమ్మాయిలు అంతరించిపోతున్నారు అని చెప్పి అంటున్నారు, అలాగా ఈవెన్ జంతువుల్లో కూడా అంతరించిపోతున్నట్టు ఉన్నాయి అమ్మ ఫీమేల్ డాగ్స్.
ఎవర్ని అడిగినా మేల్ డాగ్ ఉంది మేల్ డాగ్ ఉంది మేల్ డాగ్ ఉంది మేల్ డాగ్ ఉంది అని చెప్తున్నారు. సో అలాగా ఇది అయిపోయింది. ఎవరన్నా ఉంటే కనుక ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి, వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టండి, నేను డెఫినెట్లీ నాకు కావాలి. సో మీ దగ్గర కనుక ఉంటే కనుక వాళ్ళు దాని పిక్కు కానీ నేను మాట వాళ్ళ పిక్కు కానీ మీకు ఆల్రెడీ మీరు వీడియో చూస్తూనే ఉంటారు మా వాళ్ళది. సో దాని గురించే నేను అడుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, సో బీట్రూట్ అనేది మనకి దగ్గర అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ వేస్తున్నాను. సో నేను చెప్పాను కదా నేను యాక్చువల్ తక్కువ వేస్తాను, ఫస్ట్ అనేది ఎక్కువ వేయను. సో ఇప్పుడు ఇదే ఆయిల్ని మనం ఏం చేస్తామంటే రసంలో కూడా నేను అదే ఆయిల్ యూజ్ చేస్తాను, ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది కదా ఆల్రెడీ ఇది. సో దాన్ని నేను రసంలో కూడా యూజ్ చేస్తాను. ఇప్పుడు మనము పసుపు వేసుకున్నాం, నౌ మిరప్పొడి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటంటే నేను కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను, కొంచెం టేస్ట్ బాగుంటుందని. కొబ్బరి పొడి వేసుకుంటే ఏదంటన్నా ఫ్రై ఐటమ్స్లో కొబ్బరి పొడి కానీ పల్లి పొడి కానీ పుట్నా పొడి కానీ ఇవన్నీ కొంచెం బాగుంటుంది అన్నమాట. సో ఓవర్ ఫ్రెండ్స్ లాడే ఎలా అయితే చూసారా బీట్రూట్. ఇప్పుడు నేను మీకు గిన్నెలో వేసుకొని చూపిస్తాను, చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్టీగా ఉంటుంది. ఫ్రై అనేది నేను ఎక్కువ తింటాను కాబట్టి నంచుకొని తినడానికి మనకి ఫ్రై ఐటమ్స్ ఇలాగా చేసుకుంటే బాగుంటుంది. సో ఓకే నేను ఇప్పుడు నేను కర్రీ గిన్నెలో వేసి మీకు చూపిస్తాను. బీట్రూట్ అనేది చూసారు కదా ఇదండి, ఇలాగా. సో ఇప్పుడు ఏంటంటే నేను మూత పెట్టేస్తున్నాను, మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. సో ఇది నేను దోశ నానేసినది అనమాట, చింతపండు నానేసుకున్నాను. దీన్ని ఫస్ట్ ముందే పీస్ పెట్టేసుకుంటే మనకి ఏంటంటే ఇది ఉంటుంది, తొందరగా అయిపోతుంది ఈజీగా. మళ్ళీ అదే టైంకి ఇది చేసుకునే దానికన్నా ఫస్ట్ మనం పీస్కి మనం రెడీ పెట్టుకున్నామంటే బాగుంటుంది. బాబీ గెట్ ఇన్ సైడ్. సో మా వాడు చూసారు కదా
टमाटो इधन ला सो इलाचने इलाके सरपैं किचन चिंला चूँ सो ओके फ्रेंड्स इन मन रसम के पदा नव ఇంకొకటి ఇప్పుడు రసం అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ సో టమాటో రసము చింతపండు రసము సో దీంట్లో ఏంటంటే మనము ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు మిరియాలు వేసుకున్నాను సో దీని ఏంటంటే నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా మిక్సీ పట్టి గ్రైండ్ చేసి నేను చేస్తానన్నమాట పౌడర్ అని చేసి ముందే పెట్టుకున్నాను సో ఇది వేయించుకొని చాలా బాగుంటది టేస్ట్ చిన్న పిల్లలకి మంచి యూజీ ఉంటది మా ఇంట్లో చిన్నోడు ఉన్నాడు కదా మా బుద్ధి బాబుకి వాడి గురించి అన్నమాట వాడికి చప్పగానే తింటాడు వాడు కారం కారంగానే తినడు నేను ఆల్రెడీ మన బీట్రూట్ ఉంది కదా బీట్రూట్ అమ్మడి కొంచెం ఆయిల్ ఇంకొకటి అప్లై చేశాను వేసేసాను సో మా బాబు గారికి రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మా బాబీ గారికి వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది దీని అమ్మడి ఇప్పుడు పెరిగి పెరుగు పెడిగ్రీ చేసి పెట్టేస్తే తినేస్తాడు సో ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ మనం ఆయిల్ చేసాము ఆయిల్ వేడి అయ్యేసరికి చింతపండు కూడా పిసి పెట్టేసుకున్నాను నేను లేటుగా ఈవెన్ నేను ఆయిల్ లో వేసేసాను కదా ఫ్రెండ్స్ ఆయిల్ లో మనము నేను గ్రైండ్ చేసిన ఇది పౌడర్ ఇందాక మీకు చూపించాను కదా తాలింపులో సో అది మిరపకాయలు తెల్లగడ్డ దాని చేసి వేసుకొనేస్తాను సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం ఈవెన్ పసుపు వేసుకోవాలి మనం ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా నేను ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే టమాటో ఇది కూడా తీసుకొని నేను ఏంటంటే మా వాడు ఉన్నాడు కదా మా చిన్నోడు ఆడు ఏంటంటే టమాటోలు వచ్చినాయంటే పక్కన పెట్టేస్తాడు సో ఆ చిన్నోడు గురించి అని ఆడికి తెలియకుండా మిక్సీ పట్టేస్తాను అన్నమాట మిక్సీ పట్టేస్తానంటే తమ్ముడు తినేస్తాడు లేదంటే తినడు పక్కన పెట్టేస్తాడు సో నేను టమాటోలు ఇది చేస్తున్నాను టమాటో రసం అన్నమాట ఇది చింతపండు టమాటో రసం సో దీన్ని మనము చేశారు కదా నేనైతే టమాటో కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను అప్పుడు బాగుంటుంది టేస్ట్కి సో దీన్ని మనం నేనైతే మిక్సీ పడుతున్నాను పడదామా ఫ్రెండ్స్ వన్ సెకండ్ ఇప్పుడు ఏంటంటే మిక్సీ గ్రైండ్ చేసి మనం టమాటో కూడా వేసుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఇంగువ వేసుకోవాలి కచ్చా పచ్చగా నేను మిక్సీ పట్టేసాను సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంగువ కూడా వేస్తున్నాను ఇంగువ ఏంటంటే మనకి స్మెల్ డైజెషన్కి చాలా మంచిది ఇంగువ వేస్తే సో నేను ఏంటంటే ఇంగువ వేసాను ఆల్రెడీ ధనియాలు అయితే మనం దాంట్లో వేసుకొని యూజ్ చేసుకున్నాం కదా సో మనం ఏంటంటే ఇంకా రెడీగా పెట్టుకున్న చింతపండు కూడా యూజ్ చేసుకోవడము మిరప్పొడి కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు లైట్గా నాకు ఏంటంటే నేను ఆల్రెడీ పెట్టాను కదా అందుకనేసి నేను అనుకుంటున్నాను సో ఓకే లైట్గా వేస్తున్నాను నేను మెరుపు మెరుపులు అయితే ఎక్కువ వేసాను నేను ఇప్పుడు మనము సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ సరిపడినంత వేసుకోవచ్చు సో
అయిపోయిందేమో మన చింతపండు కూడా బాగా నానిపోయింది మన టమాటో కూడా బాగా మ్యాష్ అయిపోయింది చూసారు కదా అయిపోయిందేమో నేను మన చింతపండు కూడా వేస్తాను रेडी चेसानो सो इदी कोंचेम पोंगु रागाने इंका तीसेयडमन्नमाट सो वेरी वेरीगा रसम अन्नम वेसुकोनि तिंटे सूपर उंटदी फ्रेंड्स ऑलरेडी बीट्रूट रेडी अयिपोयिंदि रसम रेडी अयिपोयिंदि इंका टमाटो करी मा चिन्नोडि गुरिंचि इन्नि चेसिना कूडा वाडु एदी तिनडु फ्रेंड्स निजंगा इदि एंटंटे मनकु चल्लगा उंटदि कदा मनं इट्ला पिसुकुंटे मनकि एंटे ना मेरपकोदि इदि ఇది రుచి అనే తగ్గుతదన్నమాట చూసారు కదా ఇలా గేవన కదేది ఉన్న స్మాష్ అవ్వకుండా కూడా మనకి ఇది చేయడం వల్ల అయిపోతది సో ఇది టేస్ట్ టేస్ట్ అయితే సూపర్ ఉడికిన తర్వాత నేను ఏంటంటే ఇది చేస్తాను ఆ థింక్ చేస్తున్నాను టమాటో కర్రీ చేయాలా వద్దా అని సో లెట్స్ సీ ఫ్రెండ్స్ ఇప్రతి నాకు వద్దు అనిపిస్తుంది రేపు చేద్దాం అనిపిస్తుంది మా చిన్నోడికి ట్యూషన్ అయితే జరుగుతుంది ఒకసారి వాడిని ఆన్సర్ అడిగేసి చేస్తాను సో అది కూడా అప్లోడ్ చేయాలా అనేసి అని ఆలోచిస్తున్నాను నాదంత ఫన్నీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ వీడియోస్ నిజంగా చాలా ఫన్నీగా ఉంటాయి కదా ఎవరు ఇలా చేయరేమో బహుశా సర్లేండి ఇదేనే వీడియో తీసేదానికి ట్రై చేస్తున్నాను తిట్టుకోకని ఇలాగ కూడా తీస్తారా అని చెప్పి అనుకోకండి ఏం చేద్దామబ్బా మాకు తెలిసింది అలానే మనం అలానే చేస్తున్నాము మీరు ఇష్టపడి చూస్తారా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సరే ఫ్రెండ్స్ సో ఇప్పుడు రసం కూడా మనకి రెడీ అయిపోతుంది పొంగు చూసారా చుట్టుపక్కన వైట్ ఇది వస్తుంది కదా ఇది పొంగనీయకుండా మనం చూసుకోవాలి సో మా బాబీ గారు కూడా అన్నం రెడీ అయిపోయింది వాడికి అన్నం పెట్టాలి అన్నం పెట్టే టైం అయిపోయింది సో ఇంకేంటి ఫ్రెండ్స్ మనము యాక్చువల్లీ పెరుగు మాకు హ్యాబిట్ మంచిది పెరుగు తింటే మంచిది అంటారు కానీ మాకేంటంటే పెరుగు తిన్నామంటే నా జలుబు పట్టేసుకుంటుంది మాకు వెంటనే సో మాకు సెట్ అవ్వదు సైనస్ ఉండడం వల్ల నాకు అస్సలు సెట్ అవ్వదు ఇంకా సో ఇప్పుడు నేను వాడికి ఏంటంటే మా వాడికి ప్రామిస్ చేశాను లేదు నాన్న టమాటో కర్రీ కూడా చేస్తాను టమాటో కర్రీ నిన్ననే అడిగిండు వాడు నేను చపాతీతో టమాటో కర్రీ తినిపించేశాను ఇప్పుడు నాకేంటంటే నాకు కావాలంటే కావాలి సో అలాగా ఇదయింది మా బాబు గారు చూసారా ఇది అయిపోయే లోపల ఉడికే లోపల మా బాబు గారు కాసేపు చూద్దాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ముద్దు కూర్చున్నాడో పాపం నోట్లు మాస్క్ వేసుకు పెట్టాను ఎందుకంటే ట్యూషన్ జరుగుతుంది కదా ఊరికే వండుతూ ఉంటాడు మన పొత్తమ్మ వాడు ఎంత ముద్దు కూర్చున్నాడో కదా పాపం దానికి ఏం తెలుసు మూగ జీవాలు మనం ఒక ముద్ద పడేస్తే వేసి తినిపిస్తే చాలు పడేస్తే అనుకుంది సారీ తినిపిస్తే చాలు మనకి విశ్వాసంగా పడి ఉంటాయి మన ఎంబడ ఉంటాయి మనం వదిలిపోకుండా ఉంటాయి కానీ జంతువులకి మనుషులకి ఇదే తేడా ఏమో మనుషుల దగ్గర ఏ విశ్వాసం ఉండదు ఏది ఉండదు మనం ఏం చేసినా ఏమీది ఉన్నా మన వెనకాల ఎన్నో మాట్లాడుతుంటారు నిజంగా అయితే ఒక రూల్ పెట్టాలి ఫ్రెండ్స్ ఇంటి అబ్రాడ్లో ఎక్కడో ఉందంట అలాగా రూల్ ఇంటికి ఒక డాగ్ ఉండాలి అని మన దగ్గర కూడా తీసుకొని వచ్చి పెట్టేస్తే బాగుండు నిజంగా డాగ్ పాపులేషన్ పెరుగుతుంది అప్పుడు గల్లీకి ఒక వెటర్నరీ కూడా ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి వెటర్నరీ కూడా పెరిగిపోయినాయి అని సో ఏంటంటే
మనం బ్రీడ్ పెంచుకోవాలి పెంచుకోవచ్చు లేకపోతే స్ట్రీట్ డాగ్స్ అయినా కూడా ఏమంటే ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి క్యూట్గా ఉంటుంది చాలా బాగుంటాయి యాక్చువల్లీ నేను ఏంటంటే మా బాబీ గారిని చెప్పడం మర్చిపోయాను ఫేస్బుక్లో నేను పోస్ట్ చేశాను ఎందుకంటే నాకు ఇది ఊరికే వదులుతా ఉందా వేరే వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని చెప్పి నేను ఏం చేశాను తీసి పెట్టాను పోస్ట్ చేశాను ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకునే వాళ్ళు ఉంటే చెప్పండి అని ఎందుకంటే నాకు క్రాసింగ్ చేసే దానికి కూడా అవ్వట్లేదు సో ఎందుకు పాపము వాడిని వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళు క్రాసింగ్ చేయించుకొని అంత నేను ఎంత బాగా చూసుకున్నా కూడా ఇంకా అన్నీ చూసుకునే ఇదైతే నాకు పాసిబిలిటీ అవ్వదు కదా సో అలాగే నేను ఇది చేశాను ఇది చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ పుచ్చు పక్కన ఇంకా ఆఫ్ చేసేసుకోవాలి మనము సో దీని ముందర పైన గార్నిష్ కొత్తిమీర ఇది వేసి గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ రసం అన్నీ సింపుల్ ఫుడ్స్ ఇంట్లో మనం ఏం చేసుకున్నామో నేను అదే చూపిస్తున్నాను మీకు వెరైటీ ఫుడ్స్ వెరైటీ ట్రైయింగ్ అనేది అన్నీ అది కూడా చేస్తాను బట్ ఇవి కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ సో వాళ్ళ గురించి నేను చూపిస్తాను రసం పెట్టేది కూడా ఒక పెద్ద వంటన అని అనుకోకండి నాకు అయితే నిజంగా ఫస్ట్ నాకు ఏమీ తెలియదు అన్నీ తెలిసి నేర్చుకునేదే సో అలాగే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ గురించి అనుకోండి ఓకే ఇంకా మా బాబీ గురించి చెప్పాను కదా ఫేస్బుక్లో అలా పెట్టాను పోస్ట్ పెట్టాను నాకైతే విపరీతంగా నాకు కావాలి అనే వాళ్ళకన్నా నన్ను తిట్టి పడేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకని ఇంట్లో ఒక మెంబర్ లాగా అయిపోయాడు మీరు ఎలా తీసేస్తారు మీకు ఏం ప్రాబ్లము ఎందుకు అలా చెప్తున్నారు మీరు తీసేస్తానని చెప్పి వాడు ఒక ఏమైంది ఒకరినే కదా జంతువుని పెంచుకుంటున్నారు మీరు ఎందుకంత అసలు అది ఎంత అటాచ్మెంట్ అయిపోయి ఉంటుంది మీతో మీరు ఇలా తీసిస్తామంటే ఎలాగా ఎన్ని కామెంట్స్ అంటే అన్ని కామెంట్స్ దాంట్లో ఒక లేడీకి నేను రిప్లై ఇచ్చాను ఏమని అంటే మ్యామ్ నా ప్రాబ్లం అలాంటిది నాకు ఎక్కువ అరుస్తాం వల్ల నేను ఇంకోటి నేను కూడా బయటికి పోలేకపోతున్నాను దీని వల్ల నేను బయటికి పోయానంటే నాకు వచ్చిన వరకు ఇంకా టెన్షన్ అవ్వండి చిన్నపిల్లడు చంటి పిల్లడిని వదిలేసిపోతే తల్లి ఎలాగా ఇదవుతుందో సో నేను ఇంటికి వచ్చేసరికి నాకు వీడు ఎక్కడ అరుస్తూ ఉన్నాడో ఏం చేస్తుందో ఇది ఒక భయము చుట్టుపక్కన వాళ్ళతో ఇట్లా గాను సో ఇది నాకు కొంచెం ఇది ఉంది కాకపోతే ఫ్రెండ్స్ నిజంగానే జంతువుని పెంచుకోవడం అనేది మనకి ఎంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అందరు నన్ను తిట్టడం కానీ ఇలాగనే ఉంది కావాలన్న వాళ్ళు ఉన్నారు అండ్ నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అని చెప్పి అలాగా ఇదైంది సో మనకి ఎన్ని ఉన్నా కూడా నాకు ఇప్పుడు ఈవెన్ నేను అంటే హాస్పిటల్ కూడా వాడికి పిల్ల సొంత పిల్లలలాగా వాడికి హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోయి యాక్చువల్లీ నేను వాళ్ళు పెంచిన వాళ్ళు కూడా నాకు ఏంటంటే వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇప్పించాము ఆ వేసాం ఈ వేసాం అన్నారు కానీ వాళ్ళు ఏమీ చేయలేదు ఫ్రెండ్స్ నేను తీసుకుని వెళ్ళి నేను హాస్పిటల్ తీసుకెళ్ళి వేసి రావీస్ ఇంజెక్షన్ వేపించేసి అది ఒక 2-5 ఏమో అయింది సో ఇలాగా ఎంత కేర్ తీసుకున్న వాళ్ళు వదిలేయాలనుకుంటే ఎవరికి వదలాలని కావాలని ఎవరు వదలరు ఒక్కసారి వాళ్ళు అది థింక్ చేయాలి అంటే నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు బట్ ఎవరి ప్రాబ్లమ్ సాల్వ్ ఉంటుంది కదా నాకైతే వదల బుద్ధి కాలేదు నిజంగా ఆ రోజు అలా అనిపించేసింది ఎవరైనా ఒక మాట ఏదైనా అన్నారంటే మనకి చాలా కోపం వచ్చేస్తుంది కదా సో ఆ కోపంలో నేను అలాగే పోస్ట్ చేసేసాను నేను సో అలాగా జరిగిపోయింది అది మీతో షేర్ చేసుకుంటున్నది ఎందుకు అంటే ఫ్రెండ్స్ నిజంగా అవి ఒక చిన్న పిల్లల్లాగా మనకి చంటి పిల్లల్లాగా దానిని మనం పెంచుకొని మళ్ళీ వదిలేసి ఎలాగా అంటే చాలా అటాచ్మెంట్ పెరుగుతుంది అవి తింటాయో లేదో ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రసం చూసారు కదా ఈ రోజుకి ఇదే ఓకే మరి బాయ్ బాయ్ టేక్ కేర్